నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్. నా పేరు శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మే 6న వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలన్న కాంగ్రెస్ నాయకులు. రేగొండలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంద్రా. దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, థర్మల్ విద్యుత్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేందుకు గాను ఎంపిక కార్యక్రమం జరిగింది. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణరెడ్డితో పాటు వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ప్రభుత్వం తరపున దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలలో దివ్యాంగులను ఒక సమాజంలో వారు పుట్టడమే ఒక అంగవైకల్యంతో పుడితే ఆనాడు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా మరి మాదేం తప్పు కాదు, ఇది ఎవరిదో తప్పు, దేవుని మీద నెట్టేసి తప్పించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉండకూడదని, ఈరోజు గతంలో 500 రూపాయల పెన్షన్ ఉండేది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెన్షన్ను మరి 3016 రూపాయలు ఇవ్వడం అంటే ఎంత గొప్ప మనసుందో మన ముఖ్యమంత్రి గారికి మన దివ్యాంగుల పట్ల అర్థమవుతా ఉన్నది. అంతేకాదు, ఈరోజు మీ యొక్క అవయవాలు కొన్ని ప్రకృతి రీత్యా పోవచ్చు, కొన్ని యాక్సిడెంట్లు పోవచ్చు, కొన్ని అంగవైకల్యం పుట్టుకతో రావచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులకు కూడా ప్రభుత్వమే కృత్రిమ అవయవాలను ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి క్యాంప్స్ను మరి గతంలో కరోనా 2 సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పడ్డాం. మేము ఎంత స్పీడ్గా పనిచేయాలని అనుకున్నా, మా వాస అనుకున్నా కొన్ని కలిసి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈనాడు కరోనా యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతున్న ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే అంగవైకల్యం ఉండి ఇక్కడ నుంచి గాడి పోవాలి, గాడి నుంచి గిడికి పోవాలంటే ఎవరో ఒక సహకారం ఉంటేనే పోయే పరిస్థితి, అలాంటిది ఉండకుండా ఈరోజు మీకు ఒక సైకిల్, బ్యాటరీ సైకిల్ ఇవ్వడం కానీ అదేవిధంగా కృత్రిమ అవయవాలు పెట్టేయడం కానీ దీనివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది, మీరు మీ పనులు చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి మిత్రులు చాలా మంచి ఉద్దేశంతో చెప్పిండు, ఒకవేళ ఇలాంటి కార్యక్రమంలో ఎవరైనా రాలేకపోతే అడిషనల్గా మళ్ళొక క్యాంపు కూడా పెడతానని సభాముఖంగా తెలియజేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. బ్యాంకులు మరి రేపు దళిత బంధు కార్యక్రమం కూడా వస్తున్నది, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా వస్తున్నది. మరి ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక ప్రత్యేక దృష్టితో దివ్యాంగులను కూడా చూడడం జరుగుతుందని మీ అందరి సభాముఖంగా హామీస్తూ, మరి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి హాలు మరి అదేవిధంగా అందులో కూర్చోవడానికి మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ మరి ఒక బిల్డింగ్ కూడా కట్టియడానికి ముందుకు రావడం అనేది మరి మీ అందరూ అర్థం చేసుకోవాలి ఎంత మరి మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తా ఉన్నామని. మీ దివ్యాంగులకు ఒక హాల్ కూడా కట్టిస్తాం, అది తొందరలోనే ఐడెంటిఫై చేసి ఇప్పిడ కూడా జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మరి మీరు చాలా మీరు అనుకుంటారు దివ్యాంగులకు ఏమీ కొద్ది ఆలోచన కానీ చాలా మీరు ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, మీరు సమాజంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా అక్కడో ఇక్కడో చెప్పాలి. ఎన్నరూ ఎవరు చేయని విధంగా మరి తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది దివ్యాంగులకు, ఒక పక్క మీ అందరు కూడా తెలియాలి, ఇక్కడ చాలా మంది దివ్యాంగుల సోదరి సోదరి మనలు ఉన్నారు, పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. కాబట్టి ఇలా భూపాలపల్లి జిల్లాలో దాదాపుగా 6678 పెన్షన్స్ 3016 రూపాయలు ఇలా భూపాలపల్లి జిల్లాలో తీసుకుంటుండ్రో, దాంట్లో ఎక్కువ మొత్తంలో దాదాపుగా 5000 మంది దివ్యాంగులు పెన్షన్ ఒక భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు. 5000 మంది పెన్షన్ దారులు ఉన్నారు, అఫీషియల్గా పెన్షన్ తీసుకునేటోళ్ళే అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా వీరందరినీ కూడా ఆదుకోవడానికి మరి పెద్ద ఎత్తున కూడా ఒక మానవత దృక్పథంతో గొప్ప మనసుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసి మరి గతంలో 1500 ఉంటే
దాన్ని 3000 చేసి మరి 3000 పెన్షన్ రూపంలో ఒక ఆత్మ గౌరవాన్ని ఆత్మ నిబ్బరాన్ని ఆత్మ విశ్వాసంతో బతికే విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆశ్రదార ఆదుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన దివ్యాంగుల మిత్రులకు నేను గుర్తు చేస్తూ మరి ఒక పక్క పెన్షన్ మరో పక్క మరి తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా 100% సబ్సిడీ తోటి మరి ఇస్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా దేశంలో తీవ్ర బొగ్గు కొరత వేధిస్తుంది డిమాండ్ కి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి దీంతో చాలా రాష్ట్రాలు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇలానే కొనసాగితే మెట్రోతో పాటు ఆసుపత్రులకు కూడా విద్యుత్ నిలిపివేయాల్సి వస్తుందని ఆ రాష్ట్ర మంత్రి చెప్పడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది దేశంలో బొగ్గు సంక్షోభం నానాటికి తీవ్రమవుతోంది పలు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది దీంతో కరెంటు కోతలు పెరిగాయి ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తోంది ఈ సంవత్సరం వేసవి ప్రారంభం నుండే ఎండలు తీవ్రంగా ఉన్నాయి దేశమంతటా వేడి పెరగడంతో విద్యుత్కు డిమాండ్ పెరిగింది అనేక రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్ను తీర్చలేకపోతున్నాయి అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బీహార్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పంజాబ్ హర్యానాల్లో వేసవి ప్రారంభం నుంచే విద్యుత్ కోతలు విధించినట్లు నివేదికలు తెలిపాయి బొగ్గు గనులు ఉన్న ఒడిషా జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా తగ్గించినట్టు తెలుస్తోంది బొగ్గు రవాణాను పెంచేందుకు 48 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు మరోవైపు వచ్చే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మే నెలాఖరు వరకు 50కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం ఇందులో ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఇతర ట్రైన్లు కూడా ఉన్నాయి అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాగా రైళ్ల రద్దు తాత్కాలికమేనని బొగ్గు సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండడంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది అయితే బొగ్గు కొరత కారణంగా డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అనేక చోట్ల కరెంటు కోతలు విధిస్తున్నారు దేశీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 11% బొగ్గు నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది పవర్ ప్లాంట్ల వద్ద కనీసం 21 రోజులకు బొగ్గు నిల్వలు ఉండాలని అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఒక రోజుకు మించి సరిపడా నిల్వలు లేవని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు పరిస్థితి ఇలానే కొనసాగితే ఢిల్లీలో ఆసుపత్రులు మెట్రోలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించారు వీలైనంత త్వరగా బొగ్గు సరఫరాను పెంచాలని కోరారు ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గి కరెంటు కోతలు మొదలయ్యాయి గతేడాది కూడా ఇలాంటి బొగ్గు సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహిస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు మంతనిలో జరిగిన ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెరాస మంతని నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు
ఆలస్యానికి ప్రతిగగా రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. రేగొండ మండలంలో ముస్లిం సోదరులతో జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గంద్ర పాల్గొన్నారు. అనంతరం పేద ముస్లింలకు ప్రభుత్వం నుండి వచ్చే కానుకలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండుగ ముస్లింలు రంజాన్ పండుగ. ఈ రంజాన్ పండుగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుపుకునేటువంటి సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఈరోజు మరి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈరోజు మీరు నమాజ్ చదువుకునే సందర్భంలో ఉదయం మరి అదా ఇస్తారు, మొత్తం కూడా ఉదయం టైం అయిందని చెప్పి ఒక సైరన్ ఇస్తారు. అదేవిధంగా మైకులు పెట్టి మరి మన మీరందరూ కూడా ప్రార్థన జరుపుతారు. కానీ ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్లో నేను మొన్ననే చూసిన మైకులు అన్నీ కూడా కట్ ఎవరు కూడా మైకులు పెట్టవద్దని చెప్పి అక్కడ ఒక ఆదేశం ఇచ్చింది. ఇంకో రాష్ట్రంలో ఏమంటున్నారు, ముస్లిం సోదరి మనులు బుర్కాలు వేసుకోవద్దని చెప్పి. అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అన్ని మతాలను గౌరవించడం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అయితే, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న కొన్ని పార్టీలు ఈరోజు దానికి విఘాతం కలిగించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి మరి ఒక సెక్యులర్ వాది, అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించేటువంటి గొప్ప మానవతావాది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ పండుగ వచ్చిందంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ముస్లిం సోదరులు పండుగ అంటే ఘనంగా జరుపుకోవాలి, పండుగ అంటే ప్రతి పేదవాడు కూడా పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో మరి రంజాన్ తూఫాను కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మీ అందరికీ ఇస్తూ ఉన్నాం. ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఈరోజు మండలంలో ఉండేటువంటి ప్రతి మసీదులో మిమ్మల్ని అందరం కూడా కలుసుకోవడం ఈ సందర్భంగా మరి మాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో చాలామంది సోదరులు వారి గ్రామాల్లో ఉండే సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాల నుంచి కరోనా రావడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, మరి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులలో కొన్ని కార్యక్రమాలు జరుపుకోలేకపోయినాం. తప్పకుండా మీరు చెప్పినటువంటి ఈ కబ్రస్థాన్ విషయంలో కానీ మిగతా ఏ విషయాల్లో కానీ ఈరోజే కాదు, నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని, మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకునే వ్యక్తిని, తప్పకుండా ఆ యొక్క కబ్రస్థాన్ సమస్య కానీ మిగతా సమస్యలు తప్పకుండా రోడ్డు కానీ ఏమైనా తప్పకుండా పరిష్కరిస్తాం. మరి ఈరోజు ఈ వచ్చేటువంటి మసీదుకి వచ్చే రోడ్డు లేదని చెప్తా ఉన్నారు, తప్పకుండా దాన్ని వీలైన తొందరలోనే ఆ రోడ్డు కూడా పోయిస్తాను. అందరికీ ఆనందిస్తూ మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలుసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 3వ తారీఖు నాడు మరి ఇప్పుడునే సమాచారం మేరకు 3వ తారీఖు నాడే రంజాన్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఆ రంజాన్కు 3వ తారీఖు నాడు నేను ఉన్న కలిసినా కలవకపోయినా మీ అందరికీ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు. మే 6న వరంగల్లో జరిగే రైతు సంఘర్షణ సభను రైతులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణరావు కోరారు. చిట్యాలలో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మా ప్రియతమ నాయకులు వాయు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్కు రైతు సంఘర్షణ సభకు వచ్చేసిన సందర్భంగా మేము భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నాం. దానికి సంబంధించి మా జిల్లా నుంచి చాలా భారీ ఎత్తున మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి సత్యన్న గారు మరియు మా బ్లాక్ అధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు మరియు వివిధ ఎస్సీ డిపార్ట్మెంటు ఎస్టీ డిపార్ట్మెంట్కి సంబంధించింది యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అందరము గ్రామాన తిరుగుతూ ఎక్కువ మందిని భారీ ఎత్తున కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైతులు ఇబ్బందిలో ఉన్నారు, రైతులకు కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ జిల్లాలో రైతుల కష్టాలు ఉన్నారు కనుక వాళ్ళ గండగా ఉందామని ఈరోజు రైతు సంఘర్షణ బహిరంగ సభతో పేరుతో ఈరోజు 6వ తారీఖు రోజున వస్తున్నారు. ఆ యొక్క 6వ తారీఖు బహిరంగ సభను రైతులందరూ స్వచ్ఛందంగా కదిలి రావాలని మేము ఈ నియోజకవర్గ రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రము గత వానకాలము పంటను చూస్తే ఈరోజు మరి 10 నుంచి 12 కిలోల చొప్పున క్వింటాలకు ఈరోజు కోత పెట్టి రైతుల రక్తం తాగే రాబందులు లెక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అధికారులు మిల్లర్లకు సపోర్ట్ చేసి
రైతులను ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించాం. అదే పరిస్థితి వేసంగి పంటలు వేయొద్దని చెప్పి స్వతంత్రం వచ్చినా కా నుంచి ముఖ్యమంత్రి పంటల మీద ఈ పంట వేయి ఆ పంట వేయొద్దని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్పలే. గతంలో ఒకసారి సన్నబడ్లు వేయమని సన్నబడ్లు వేసినప్పుడు దొడ్డుబడ్లు కొన్నారు కానీ సన్నబడ్లు కొనలే. సన్నబడ్లు వేసి ముఖ్యమంత్రి మాట విని సన్నబడ్లు వేసిన రైతు మరి నష్టపోవడం జరిగింది, ఇబ్బందుల పాలు కావడం జరిగింది. ఈసారి వేసంగి పంట వేయొద్దనంటే లక్షలాది ఎకరాలు, మరి ముఖ్యమంత్రి మాటతో మరి ఏ రకంగా వడ్లు మరి పెట్టుబడి పోద్దని చెప్పి రైతాంగం అంతా కాకతీయులు నిర్మించినటువంటి చెరువులు గణపురం, రామప్ప, లక్నవరం ఇంకా ఇతర ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది ఎకరాలు పడావా పెట్టుకున్నారు, బీడుబడి ఉన్నాయి. అలాంటి రైతాంగం ఈరోజు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. కానీ పండించినటువంటి పంట మళ్ళీ నేనే కొంటా అని చెప్పి అదే ముఖ్యమంత్రి మాటలు. మనం ఒక్కసారి రాష్ట్ర రైతాంగం గమనించాలి, నియోజకవర్గ జిల్లా ప్రజలు రైతాంగం కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతోగానో కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగొండ మండల కేంద్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లు పాల్గొన్నారు. రేగొండ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘం ఆధ్వర్యంలో పట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి రైతులు వేసంగి పంట పండించినటువంటి రైతులందరూ కూడా మొన్నటి వరకు ఒక రకమైనటువంటి ఆందోళన ఉండి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా పట్ల కొనుగోలు విషయంలో అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎంతో సాహసమైన నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులు పండించినటువంటి వరిధాన్యాన్ని ఒక గింజ లేకుండా కొనుగోలు చేయడానికి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా భరిస్తామని చెప్పి ఈరోజు వాటిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. రైతు సోదరులు మధ్యధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా మరి కొనుగోలు చేయాలని చెప్పి పిఎస్ఎస్ ఇక్కడ బాధ్యులుగా ఉండేవాళ్ళని కోరుతున్నాం. అదేవిధంగా రైతు సోదరులు కూడా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భూగర్భ జలాలు పెరిగి ఎక్కువ వరకు గతంలో మరి కమర్షియల్ క్రాప్స్ పండించేటువంటి పొలా భూములను కూడా ఈరోజు వరికి అనుకూలంగా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటో వరి ఉత్పత్తి ఎక్కువ పెరిగింది, మిగతా ఉత్పత్తి తగ్గుతున్నాయి కాబట్టి రైతులకు కూడా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పంటలు అనేక ఉన్నాయి. వ్యవసాయ శాస్త్రజ్ఞులతో వ్యవసాయ శాఖ అదేవిధంగా హార్టికల్చర్ శాఖ రెండు సమన్వయంతో రాబోయే రోజుల్లో రైతులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి మరి ఎక్కువ రైతులకు ఆదాయం వచ్చే విధంగా చూడాలని మరి ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ అధికారులను కూడా కోరుతున్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలో మరోసారి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జెండా పాతుతారా? ఒకసారి గెలిచిన అభ్యర్థిని మరోసారి గెలిపించిన దాఖలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయా? అసలు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల వ్యూహం ఏంటి? ఈసారి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటూ ఇలా నిత్యం నియోజకవర్గ ప్రజల్లో ప్రతిరోజు జరుగుతున్న చర్చపై ఆర్బీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో భూపాలపల్లి పట్టణం 2009 నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిరికొండ మధుసూదనాచారి, బీజేపీ పార్టీ అభ్యర్థిగా నాగపురి రాజమౌళిగౌడ్, పీఆర్పీ పార్టీ అభ్యర్థిగా సదా విజయకుమార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో పాల్గొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించి 2014 వరకు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్గా కొనసాగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ తరుణంలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం తారాస్థాయికి చేరి అదే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడంతో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుండి రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో అరంగేట్రం చేసింది. దీంతో 2014 టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. అందులో గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సిరికొండ మధుసూదనాచారిని టీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. అదేవిధంగా
అప్పటి వరకు చీఫ్ విప్ గా కొనసాగిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగారు. అలాగే టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గంట సత్యనారాయణరావు సైతం పోటీలో నిలిచారు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ తోడవడంతో భూపాలపల్లి నుండి సిరికొండ మధుసూదనాచారి అప్పటి వరకు కొనసాగిన ఎమ్మెల్యే గండ్రపై ఘన విజయం సాధించి రాష్ట్ర తొలి శాసనసభా స్పీకర్గా 4 సంవత్సరాల పాటు 2018 వరకు కొనసాగారు. ఈ తరుణంలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తూ 2017 జిల్లాల పునర్విభజనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గాన్ని జయశంకర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చి 2018 అసెంబ్లీ ఎన్నికల బరిలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించింది. అందులో భాగంగా భూపాలపల్లి నుండి మరోసారి సిరికొండ మధుసూదనాచారిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, ఏఐబి పార్టీ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ పార్టీ అభ్యర్థిగా చందుపట్ల కీర్తిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటూ పోటీలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించగా అప్పటి వరకు కొనసాగిన స్పీకర్ సిరికొండ ఓటమిపాలై 3వ స్థానంలో నిలిచారు. అయితే అనూహ్యంగా ఏఎఫ్బి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు 2వ స్థానంలో నిలవడం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే గండ్ర నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో భూపాలపల్లిలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ మరోసారి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అయితే ఇలా గత సార్వత్రిక ఎన్నికలు చూసుకుంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేను గెలిపించిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయని, అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన గండ్రపై ప్రజల్లో చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సీక్రెట్ సర్వేలో గండ్ర వెంకటరమణారెడ్డికి నియోజకవర్గంలో ఆదరణ తగ్గి 4వ స్థానంలో ఉన్నాడన్న వార్త జనాల్లో వినిపిస్తున్న ఈ తరుణంలో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పోటీలో నిలిచి గెలుస్తారా? నియోజకవర్గ ప్రజలు ఒకసారి గెలిపించిన అభ్యర్థిని వరుసగా 2వసారి గెలిపించిన దాఖలాలు ఉన్నాయా అనే చర్చ ఒక విధంగా ఉంటే, ఎలాగైనా మరోసారి భూపాలపల్లి గడ్డపై జెండా పాతాలని ఎమ్మెల్యే గండ్ర నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్యే గండ్ర సతీమణి గండ్ర జ్యోతికి జయశంకర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలి పదవి రావడంతో నిత్యం కార్యకర్తలను సమన్వయం చేయడం ఒకవైపు అయితే, మరోవైపు నియోజకవర్గంలోని మహిళలకు అండగా ఉంటూ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం గండ్రకు కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే ఈయన కుమారుడు జిఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా నిత్యం టీఆర్ఎస్ యూత్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ జోష్ నింపుతున్నారు. ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా భూపాలపల్లిలో జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం మరింత కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర పర్యటిస్తూ అటు కార్యకర్తలతో ఇటు ప్రజల్లో మమేకమై తిరుగుతూ మరోసారి నియోజకవర్గంపై జెండా పాతాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇదిలా ఉంటే భూపాలపల్లి నియోజకవర్గం నుండి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన గండ్ర సత్యనారాయణరావు ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ఒకవైపు నియోజకవర్గ ప్రజల్లో మంచి పట్టుతో పాటు సానుభూతి ఉండి కూడా ఎందుకు గెలవడం లేదనే చర్చ మరోవైపు జరుగుతోంది. 2014 టీడీపీ బీజేపీ అలయన్స్ కావడంతో ఇక్కడ సీటు బీజేపీకి రావడంతో టీడీపీ నుంచి పోటీ చేయాల్సిన సత్యనారాయణరావు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడంతో ఓటమి పాలయ్యారనే వాదనలు వినిపించాయి. ఈ తరుణంలో రాజకీయ పరిణామాలు మారడం,
అదే సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో ఇక్కడ టీడీపీ బీజేపీకి బలం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారే పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి కాకుండా తనకు టికెట్ ఇస్తున్నారని పలు కార్యకర్తల సమావేశాల్లో సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఒక సంవత్సరం ముందే ఎన్నికలకు రావడం, టికెట్ ఆశించిన సత్యనారాయణరావు కాకుండా మధుసూదనాచారికి టికెట్ కేటాయించడంతో తెలంగాణలో ఉనికి లేని ఏఎఫ్బి పార్టీ సింహం గుర్తుపై పోటీ చేయడంతో మరోసారి ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఓడిపోయిన మరునాటి నుండే మళ్ళీ ప్రజల్లో తిరగడం, వారి సమస్యలపై గలమెత్తడం ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం, టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే నాయకుడు లేకపోవడంతో రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్న సత్యనారాయణరావు గత సంవత్సరం ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా భూపాలపల్లి కార్యకర్తలతో కలిసి ప్రజల సమస్యలపై గలమెత్తుతూ నియోజకవర్గంలో బలం పెంచుకుంటూ పోతున్న క్రమంలో కొత్తగా ఆయనకు మరో తలనొప్పి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో పాత కార్యకర్తలకు కొత్త కార్యకర్తలకు సయోధ్య కుదరడం లేదు. ఇటీవల జిల్లా కేంద్రంలో నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ఎడముఖం పెడముఖం పెట్టుకుని పాల్గొంటున్నారని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యనారాయణరావు గెలుస్తారా, పార్టీలోని పాత కార్యకర్తలను కలుపుకొని పోతారా, అసలు సత్యనారాయణరావు వ్యూహం ఏంటి అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. నియోజకవర్గంలో మరొక పార్టీ నేతపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అదే బీజేపీ పార్టీ. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వం తీరును ఎండగడుతూ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఓటమి అనంతరం 2 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల సమయంలో సొంత పార్టీ నాయకులు సహకరించకనే ఓడిపోయానని వారి దగ్గరి సన్నిహితులకు చెప్పినట్లు గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే భూపాలపల్లి ప్రజల్లో మరొక కొత్త పేరు జోరుగా వినిపిస్తోంది. అతనే కాటం రామ్ నరసింహారెడ్డి. ఆర్ఎన్ఆర్ ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ భూపాలపల్లి ప్రజల నోళ్లలో నిత్యం నానుతున్న పేరు. రాబోయే ఎన్నికల సమయానికి భూపాలపల్లి నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా ఆర్ఎన్ఆర్ పేరు ప్రకటిస్తారని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఇప్పటికే బీజేపీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తిరెడ్డి అలర్ట్ అయ్యి ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలపై పోరాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తానే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిననే సంకేతాలు కార్యకర్తలు ప్రజల్లో గట్టిగా వినిపించేందుకు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనను కూడా ఏర్పాటు చేసిందనే చర్చ మొదలైంది. ఇలా ఎవరికి వారే గెలుపు కోసం నియోజకవర్గాల్లో పట్టును సాధిస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో 2023 జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సర కాలం గడువుండగానే భూపాలపల్లి నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటు అధికార పార్టీ నాయకులు, అటు ప్రతిపక్ష పార్టీల నాయకులు నువ్వా నేనా అంటూ నిత్యం ప్రజల సమస్యలపై గలమెత్తుతూ ఒకరిపై ఒకరు దూచనలకు దిగుతుండడం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోందని, ఈ ఉత్కంఠ వాతావరణం నేపథ్యంలో రాబోయే రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ప్రజలతో పాటు మనం కూడా వేచి చూద్దాం.
ఉదయే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 7 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 41% నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,860 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,450 రూపాయలుగా ఉంది. వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 698 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.